అందరికీ నమస్కారం. ఈరోజు చాలా అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళల్ని ఎలా మోసం చేశారో చెప్పేదానికి మీ ముందుకు రావడం జరిగింది. ఇది వైఎస్ఆర్ చేయూత అనే కన్నా జగనన్న మోసం, మహిళలకి జగనన్న చేస్తున్న మోసం అని చెప్పి ఒక మంచి పథకం పేరు పెట్టుంటే కనుక ఇది సక్సెస్ఫుల్ గా వెళ్ళేదని మాత్రం నేను అనుకోగలను. ఎందుకంటే ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో అంటే మేనిఫెస్టో మాకు బైబుల్, మా మేనిఫెస్టో మాకు ఖురాన్, మా మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఇంకా అంతకు మించి మా మేనిఫెస్టోని తీసుకెళ్లి మీ దేవుడు పటాలు పక్కన పెట్టుకుంటామని చెప్పి ప్రగల్భాలు పలికిన నాయకులందరూ కూడా అసలు మేనిఫెస్టోలో ఏముంది, వీళ్ళు పైకి ఏం చేస్తున్నారన్న సంగతేనా కనీసం ఇంగిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నా. అంటే మహిళల్ని అంటే ప్రతి చోట వైఎస్ఆర్సీపీ పార్టీలోని కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తల్లి దగ్గర నుంచి చెల్లి దగ్గర నుంచి మహిళలందరినీ మోసం చేస్తారు, మహిళలందరినీ హింసిస్తారు సంగతి తెలుసు, కానీ ఇంత అవుట్ రైటెడ్ గా వైట్ కాలర్ మోసం అన్నది ఈరోజు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో జరిగిందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ చేయూతకి సంబంధించి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలు దఫదఫాలకు ఇస్తానని చెప్పలే. ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ ఎలక్షన్ కి ముందు ఈయన పలికిన చిలక పలుకులు కానీ ఏమని ఉన్నాయంటే అక్క చెల్లెలమ్మందరికీ కూడా ఒక భరోసా ఇవ్వటానికి ప్రతి నెల 3,000 రూపాయలు 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాము, దానివల్ల అనంతమైన భరోసా మహిళలు కలుగుతుంది, మా మహిళలందరూ కూడా భరోసాగా బతకడానికి వీలుంటుంది, దానికి పేరు వైఎస్ఆర్ చేయూత అని పెడతానని చెప్పి ఈ చెయ్యిని ఈ చివరి నుంచి ఈ చివరి వరకు తీసుకెళ్లి మహిళలందరి చేత చేతులతో చప్పట్లు కొట్టించుకొని రకరకాల విన్యాసాలు చేసి ఈ రోజు లాస్ట్ కి చేసింది ఏందిరా అంటే మహిళ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకి 75,000 రూపాయలు 5 సంవత్సరాల్లో 4 దఫాలుగా ఇస్తానని చెప్పి మొట్టమొదటి దఫా కింద 18,750 రూపాయలు ఈ రోజు పడతాయి అని చెప్పి దానికి జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించడం చూస్తుంటే ఒక జగనన్న మహిళలకు చేస్తున్న మోసాన్ని లాంఛనంగా ప్రారంభించారని చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారము, మీరు చెప్పిన పెన్షన్ ప్రకారం అయితే 3,000 రూపాయలు ప్రతి నెల రావాలి. అంటే ప్రతి నెల 3,000 రూపాయలు ఇన్ ద సెన్స్ 12 నెలలకి 36,000. 36,000 ఇంటూ 5 సంవత్సరాలకి అంటే మీ కాల పరిమితులను 5 సంవత్సరాలకి లెక్కేసుకుంటే ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క మహిళకి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళకి ప్లస్ పెన్షన్లతో కలిపి సుమారుగా 180,000 రూపాయలు రావాలి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మనుషులు ఆడవాళ్ళందరికీ కూడా ఈ 5 సంవత్సరాల్లో 180,000 రూపాయలు కావాలి. కానీ మీరు ఇస్తున్నది ఎంత? 75,000 రూపాయలు. మిగతా 85 దగ్గర 105,000 రూపాయలకి కుచ్చుటోపి పెట్టారా ఈరోజు మహిళలందరికీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారు? నేను అడుగుతున్నా. అందులోని 22,07% అంటే 22.7 అరౌండ్ 23% 23 లాక్ అనుకుంటే 23 లాక్ పీపుల్ అంటే ఆడవాళ్ళకి ఈరోజు వైఎస్ఆర్ చేయూత ఇస్తున్నాము అని చెప్తా ఉంటే నవ్వు వస్తుంది. సుమారుగా లాస్ట్ మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉండేటప్పుడు లాస్ట్ ఇచ్చిన పసుపు కుంకుమ గురించి కూడా మేము గురించి మాట్లాడితే పసుపు కుంకుమ కింద దగ్గర దగ్గర 1,00,000 మంది మహిళలకి సాచ్యురేషన్ మోడ్ లో వయసుతో సంబంధం లేకుండా ద్వాక్రా మహిళలందరికీ కూడా పసుపు కుంకుమ రూపేణ 1,00,000 మందికి ఇచ్చాం. ఈ రోజు మీరు పారామీటర్స్ పెట్టుకొని 23 లక్షలకి కుదించుకొని దాన్ని, అంటే నాకు తెలిసి డ్వాక్రా మహిళలు అనేసరికి చాలా మంది పెద్దవాళ్ళే ఉంటారు, అంటే 30 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళే ఎక్కువ మంది డ్వాక్రాస్ లేడీస్ లో ఎక్కువ మంది ఉంటారు, మిగతా ఏజ్ గ్రూప్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా అరౌండ్ 10-20% ఉంటారు. ఎక్కువ మంది మేజర్ పార్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 40 ఇయర్స్, 45 ఇయర్స్ టు అప్ టు 60 ఇయర్స్ వరకు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు, అంటే అబోవ్ 50% కేవలం ఈ వయసు మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. అంటే సుమారుగా 1,00,000 మంది మహిళలు అనేసరికి దగ్గర దగ్గర 50 లక్షలు ఇంకా మీరు కుదించుకుంటే ఇంకా దగ్గర దగ్గర అంటే ఏ పారామీటర్స్ ప్రకారం చేస్తారో మాకు తెలియదు, కానీ దగ్గర దగ్గర 50 లక్షలు పైచిలుకు మహిళలకి మీరు ఈ వైఎస్ఆర్ చేయూత ఇవ్వాల్సింది పోయి 23 లక్షలకి కుదించారు అనుకుంటే దీన్ని బట్టి మీ పారామీటర్స్ ఏంటంటే, ఒక్కొక్కటి నాకు అర్థమైన పారామీటర్స్ ఏంటంటే, ఒకటి వైఎస్ఆర్ సిపి నాయకుడు తాలూకా మనిషి అయి ఉండాలి, వైఎస్ఆర్ సిపి భజన చేసినోడు అయి ఉండాలి, వైఎస్ఆర్ సిపి కార్యకర్త అయి ఉండాలి, వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాలంటీర్లకి సంబంధించిన మనుషులు అయి ఉండాలి. అంటే ఈ పారామీటర్స్ తీసుకొని 23 లక్షలకి మీరు కుదించుకున్నారా, లేకపోతే ఏదైనా పారామీటర్ అన్నది పెట్టారా? ఏదైనా పారామీటర్ పెడితే మీరు వయసుకి సంబంధించిన పారామీటర్ పెట్టుకున్నారు కాబట్టి
పోనీ వయసు రీత్యా మాట్లాడుకుంటే 45 సంవత్సరాలు అని చెప్పి 45 సంవత్సరాల ముందు ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఉన్నాయా అండి? నాకైతే తెలియదు. అంటే అప్పట్లో ఉన్న వాళ్ళందరూ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ బేస్ చేసుకోను, లేకపోతే ఈ మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కూడా అరౌండ్ 20 ఇయర్స్ నుంచి కూడా ఎక్కువగా మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ల మీద ఒక క్రైటీరియా ఉంది. కానీ చాలా ముందు నుంచి ఉన్న 60 సంవత్సరాల వారికి కూడా మీరు ఏ రకంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు? అంటే వాళ్ళ ఆధార్ కార్డు బేస్ చేసుకోనో, లేదా రేషన్ కార్డు బేస్ చేసుకోనో, లేకపోతే వాళ్ళ డ్వాక్రా కార్డు బేస్ చేసుకోనో మీరు చేస్తున్నాము అని అనొచ్చు. చాలా మందికి వాళ్ళ తాలూకు డేట్ ఆఫ్ బర్త్ తెలియక ఆధార్ కార్డులో తప్పులున్న సందర్భాలు ఉన్నాయి, రేషన్ కార్డులో తప్పులున్న సందర్భాలు ఉన్నాయి, డ్వాక్రా కార్డులో కూడా తప్పులు ఎంచుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ కూడా మీరు ఏదైనా పారామీటర్స్ మార్చి ఆధార్ కార్డు ఏదైనా మీరు మార్చుకునే సంబంధం, అంటే వాళ్ళ వయసుకి ఇది నా వయసు అని నిర్ధారించుకునే పరిస్థితిలో ఆధార్ కార్డులు ఏదైనా మార్చుకునే వెసులుబాటు ఉంటుందా? ఆ ఈ విషయం మీద కూడా మంత్రి గారు చెప్పాలి. అంటే సుమారుగా మహిళల్ని దగ్గర 1 లక్ష రూపాయలు మోసం చేసింది కాకుండా మహిళల తాలూకా సంఖ్యను కూడా తగ్గించేసి వీళ్ళైనా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు మన రాష్ట్రంలో, నేను ఇది క్లారిటీగా చెప్పగలరా? సంబంధిత మంత్రిని అడుగుతున్నాను, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా. మీరు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఇంతమందే ఉన్నారని చెప్పి మీరు ఏదైనా ఒక ప్రకటన విడుదల చేయగలరా అధికారికంగా? మరి వాళ్ళందరికీ కాకుండా ఎందుకు 23 లక్షల మందికి అన్నది ఎందుకు పారామీటర్స్ పెట్టారు? అది కూడా 18,750 రూపాయలు 4 దఫాలు 75,000. అసలు మీరు ఇవ్వాల్సింది ఎంత? మీరు మేనిఫెస్టోలో పెట్టింది ఎంత? అంటే ఇంత వైట్ కాలర్ మోసం మీరు డైరెక్ట్ గా మహిళల్ని చేస్తున్నారంటే నిజంగా మీ తాలూకా తెలివితేటలు, చావు తెలివితేటల గురించి ఏమి మాట్లాడుకోవాలో అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకొకటి వేస్తే వేశారు, 18,750 రూపాయలు వేయడం అయితే వేస్తున్నారని చెప్పారు. మరి మీరు మరి వాట్ ఎవర్ దానికి సంబంధించి మీరు ఏ విధంగానైనా ఖర్చు పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, మీరు ఏదైనా పెట్టుబడి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు ఇంటి అవసరాలకి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అని చెప్పి ఈ రోజు అన్ని పేపర్స్ నుండి, మాక్సిమం అన్ని పేపర్స్ నుండి కూడా మీ తాలూకా ప్రకటన ఒకటి వచ్చింది. అయితే లాస్ట్ లో చిన్న క్వశ్చన్ మార్క్ ఉంది, దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నేనేమంటానంటే ఈ 18,750 రూపాయలు ఎన్ని రోజులు ఆ మహిళల ఖాతాలో ఉండగలవు చెప్పండి ఒకసారి. అంటే ఒక మహిళలకి కావాల్సింది నెల నెల ఇంత రెగ్యులర్ ఇన్కమ్. అంటే సంవత్సరానికి మీరు 18,750 రూపాయలు అంటే సంవత్సరం మొత్తం ఇదే అమౌంట్ తో వాళ్ళు బతికేయగలరా? ఇలా 18,750 రూపాయలు మీరు వేసిన వెంటనే మీ మద్యం దుకాణాల దగ్గర క్యూ పెరిగిద్ది. క్యూ పెరిగిన వెంటనే ఆటోమేటిక్ గా ఒక సర్కిల్ మోడ్ లో మళ్ళీ మహిళలకు ఏదైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు మళ్ళీ మీ ప్రభుత్వం తాలూకా ఖాతాలోకి వెళ్తే పర్వాలేదు. ఈ డ్వాక్రాక్స్ కి సంబంధించి, సారీ, మందు షాపులకి, వైన్ షాపులకి సంబంధించి అక్కడికి వెళ్ళి మీ బినామీల తాలూకా జేబులు నింపుకోవడానికి ఈ రకంగా ఇంత దారుణమైన మోసాన్ని వడిగట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యపడింది. అంటే ఈ లెక్కలన్నింటినీ చూస్తే ఒక సామెత గుర్తొస్తుంది, పంచపాండవులు ఎంతమందిరా, పంచపాండవులు ఎంతమందిరా అంటే మంచం కోళ్ళలాగా ముగ్గురు అని చెప్పి 2,000 చూపించాడట. అంటే వీళ్ళు చేసిన లెక్కలకి, వీళ్ళు చేసిన హామీలకి, వీళ్ళు ఇచ్చిన హామీలకి, వీళ్ళు వేసే లెక్కలకి, వీళ్ళు ఇచ్చిన నగదుకి ఎక్కడ కూడా పొంతన లేకుండా ఉందని చెప్పడానికి మాత్రమే ఈ విషయం మీతో చెప్పాను. ఇంకా డ్వాక్రా మహిళలు ఎల్లప్పుడూ కూడా మహిళలు ఓట్ బ్యాంకు తోనే, మహిళలు అక్కా చెల్లెలమ్మలని చెప్పి వాళ్ళందరికీ నుదుటి మీద బొట్టు పెట్టి తలని మీరి ఒక వన్ బై వన్ పంపించి చాలా ఆప్యాయంగా చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళలు ఎందుకంత ఆప్యాయంగా చూసుకోలేకపోతున్నారు? మహిళా దాడులు, మహిళల మీద దాడులు అంటారా, మీ దగ్గర కామన్ అయిపోయింది. ఈరోజు మహిళ మీద దాడులు అంటే ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు, ఆ అవునా ఇంకోటి యాడ్ అయింది అని అనుకున్న సందర్భంలో ఉన్న మీ ప్రభుత్వం ఈరోజు డ్వాక్రా మహిళను ఏ విధంగా వంచిందో ఒక్కసారి ఆలోచించండి. డ్వాక్రా మహిళలందరికీ కూడా రుణమాఫీ దఫదఫాలుగా చేస్తాను, వడ్డీ వడ్డీకి సంబంధించిన అంతా కూడా నేనే ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి సుమారుగా డ్వాక్రాకి సంబంధించి రుణమాఫీ 27,500 కోట్లు బాకీ పెండింగ్ ఉంటే అందులోని 10% వడ్డీ చొప్పున వేసుకున్న 2,750 కోట్లు ఈ రోజు మీరు లేట్ చేసింది సంవత్సరంన్నర. అంటే దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకి సంబంధించిన అమౌంట్ అంతటినీ కూడా ఈ రోజు డైవర్ట్ చేసి వాళ్ళకి ఇవ్వకుండా ఆపి డైవర్ట్ చేసి మొత్తం అంతా ఎవరికి ఇచ్చారు మీరు? మళ్ళా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు అని చెప్పి వాళ్ళ సొమ్మునే తీసుకొచ్చి అందులో విడగొట్టి మళ్ళా తిరిగి వీళ్ళకే మీరు పనిచేసి దాన్ని చేయూత అని చెప్పి ఆ మహానుభావుడు పేరు పెట్టి, వైఎస్ఆర్ చేయూత అని చెప్పి మీ నాన్నగారు పేరు పెట్టి మీ నాన్నగారిని ఎందుకు మోసం చేస్తున్నారు, మీ నాన్నగారు పేరు ఎందుకు తీస్తున్నారు అని నేను అడుగుతున్నా. ఈరోజు మహిళల మీద ఇంత ఇన్ని రకాలుగా అఘాయిత్యాలు జరుగుతున్నాయే,
వాటన్నిటిని కూడా పక్కన పెట్టారు. కనీసం మహిళలకి మీరు ఇస్తానని చెప్పి గద్దెక్కిన తర్వాత మీరు ఇవ్వాల్సిన నగదుని కూడా, ఈరోజు డ్వాక్రాకు సంబంధించిన రుణాలని కూడా ఈరోజు మీరు ఇవ్వలేకపోతున్నారంటే, ఈ నా సంవత్సరాల కాలంలో 86వ సంవత్సరం నుంచి, అంటే 1986వ సంవత్సరం నుంచి కూకట వేలతో చక్కగా బలపడిన డ్వాక్రా సంఘాలని నిర్విఘ్నంగా నిర్వీర్యం చేశారని చెప్పడానికి మీ గవర్నమెంట్ లో ఇన్న 1.5 సంవత్సరం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎంత మహిళలకి ఎంత ఆర్థికంగా స్వావలంబన ఉండేది, కానీ ఈ రోజు అదేది. మీదేదో మీరు అడిగి 10 రూపాయలు అడిగితే మేము 3 రూపాయలు ఇస్తాము, దాంతోనే పండగ చేసుకోండి అన్నట్టుగా మీ మీ వ్యవహారం కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకటి, ఈరోజు మాట్లాడుతూ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నేను ఇలా పెన్షన్ ఇస్తానంటే చాలా మంది నవ్వేరు, అందుకే ఇవ్వలేకపోయాను అన్నట్టుగా మాట్లాడిన సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నాను. అంటే ప్రజలు నవ్వుతున్నారు, అంటే ఎవరో నవ్వుతున్నారని చెప్పి మీరు పథకాలు ఆపేస్తున్నారా? అంటే మీరు ఎవరు ప్రజలు నవ్వుతున్నారు అని చెప్పో, లేదంటే ఎవరో నవ్వుతున్నారని చెప్పి మీరు రాజధానుల గురించి మాట్లాడడం మానేలేదే, రాజధానులు మారుస్తానని చెప్పడం మానేలేదే, అలాగే దాడులు సుధాకర్ లాంటి వాళ్ళ మీద, డాక్టర్ అనితారాణ్ లాంటి మీద, నెక్స్ట్ జడ్జెస్ మీద, విద్యార్థుల మీద, మహిళల మీద జరుగుతున్న దాడులు ఎక్కడ ఆపలేదే? ప్రజలు నవ్వేరు కాబట్టి నేను ఇది ఆపాలి అనుకుంటే ముందు మీ పరిపాలన ఆపేయాలండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈరోజు గది దిగిపోవాలి, ఎందుకంటే మహిళల్ని ప్రజల్ని ఇన్ని రకాలుగా మోసం చేసే నైతికంగా మీకు ఎక్కడ హక్కు ఉంది? ప్రజల సొమ్మును తిరిగి ప్రజలకు ఇచ్చేటప్పుడు కూడా మీరు దోపిడీలు దారుణాలు వడిగడతా ఉంటే ఎవరు అర్థం చేసుకోకుండా ఉంటారు అనుకుంటున్నారు మీరు? నాకు అదే అర్థం కావట్లే. ఇందులో కొసమెరుపు ఏంటంటే ఇందాకే చెప్పాను, ఇప్పటి వరకు ఉన్న మనం అందరూ కూడా తెలుసు, మనందరికీ కూడా ఆ డబ్బులన్నీ కూడా, ముఖ్యంగా మహిళలు, నా సోదరి మనందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీ అందరికీ కూడా చాలా మంది దగ్గర నుంచి ఇప్పుడు ఫోన్లు వస్తాయి, అఫీషియల్స్ దగ్గర నుంచి ఫోన్లు వస్తాయి ఏమనంటే, ఎట్టి పరిస్థితుల్లో నా డబ్బులు తీసుకోవద్దు, ఆ డబ్బులు వాడకూడదు, మీరు వేరే అకౌంట్ ఓపెన్ చేస్తాము, ఆ అకౌంట్ లోకి డబ్బులు మీరు పంపించేయాలి, తర్వాత 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత 3 రెట్లు డబ్బులు వేస్తాము అని చెప్పి ఒక మీ దగ్గర అందరికీ ఒక ఫోన్ కాల్స్ కూడా వస్తాయి. నేను సోదరి మనందరికీ కూడా చెప్తున్నా, ఎందుకంటే ఒక ఆఫీసరు వాళ్ళ తాలూకా వాలంటీర్స్ కి చెప్పేటప్పుడు చెప్తున్న మాటల గురించి మీకు చెప్పాలి. మీకు అది వాలంటీర్స్ అందరూ కూడా ఒక మాట ఏం చెప్తున్నారంటే, వీళ్ళ ఆఫీసరు, డియర్ వాలంటీర్స్, మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను నేను. విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ డబ్బులు వాడకూడదు, ఆ డబ్బులు కనుక వాడితే, ఆ డబ్బులు ఎవరైతే వాడుతున్నారో ఆ డబ్బులు ఎట్టి పరిస్థితులు వాడనివ్వద్దు, ఆ డబ్బుల్ని వేరే పొద్దున్న మళ్ళీ వేరే అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తాము, అందులోకి డబ్బులన్నింటిని కూడా ట్రాన్స్ఫర్ చేయాలి, తర్వాత వీళ్ళకి 3 ఇన్స్టాల్మెంట్లు కలిపి ఒకేసారి 56,000 రూపాయలు మేము వేస్తాము, అంతేగాని ఇప్పుడు మాత్రం తీసుకోకూడదు అన్నది ఒక ఆస్పెక్ట్. అదేవిధంగా అదే సిచ్యువేషన్ లో ఇంకొకటి కూడా ఏంటంటే, 18,750 రూపాయలు ఎవరైనా కనుక వాడేస్తే వాళ్ళకి ఫర్దర్ గా ఉన్న 3 ఇన్స్టాల్మెంట్లు కూడా పడవు అని స్ట్రైట్ అవే ఒక ఆఫీసర్ వాయిస్ మెసేజ్ లో పంపించిన సందర్భం, ప్రతి ఒక్క వాలంటీర్ కి కూడా పంపించిన సందర్భం. అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏం జరుగుతుందంటే ప్రజలు ఇంతలా మోసం చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ వాయిస్ మీ వరకు కూడా నేను సోషల్ మీడియాలో కూడా పెడతా, దీనికి సమాధానం ఏం చెప్తారు? అంటే మీరు పేపర్లో ప్రకటన చేసి, మీరు మేనిఫెస్టోలో చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటి, మీరు ఈ రోజు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేది ఒకటి, పేపర్లో ఇచ్చేది ఒకటి, ఆన్ గ్రౌండ్ చేసేది ఇంకొకటి. అంటే ఎన్ని రకాలుగా మహిళల్ని మోసం చేసే ఉద్దేశం మీకుంది? ఈ విషయాన్నంతటినీ కూడా ప్రజలకి క్లియర్ గా చెప్పాలి, ముఖ్యంగా ఆడవాళ్ళకి క్లియర్ గా చెప్పాలి. ఈరోజు మోసపోతున్నారు మహిళలు, మోసపోతున్నారు నీ గవర్నమెంట్ లో. జగన్ అన్న నోరార పిలిచిన పాపానికి ఈరోజు ఎందుకురా బాబు అని తలకొట్టుకునే పరిస్థితి ఈరోజు తెచ్చుకో, ఆడవాళ్ళందరూ ఉన్నారంటే మనందరం కూడా సిగ్గుపడే పరిస్థితి ఈరోజు. దయచేసి నేనేమంటానంటే దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండి. ఈరోజు డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పండి. డ్వాక్రా రుణమాఫీ మిగతా వాళ్ళ డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన సంగతి ఏంటి? అంటే ఈ రోజు వరకు ఎంతవరకు మోసం చేస్తారు? కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మీరు చేయాల్సిన సిచ్యువేషన్స్ అంటే చేయాల్సిన పనులన్నీ మానేసి తూతు మంత్రంగా మీరు చెప్పిన నవరత్నాల్లో భాగంగా చిన్న చిన్న పథకాలన్నిటికీ కూడా బిస్కెట్లు ఇచ్చారు విసిరి, ఈరోజు జనాల్ని మభ్యపెట్టి మీ తాలూకా పబ్బం గడుపుకోవడమే కాకుండా మీ తాలూకా బినామీల జేబులు నింపడానికి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. దయచేసి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సంబంధిత మంత్రి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద
వివరణ ఇవ్వాలని మాత్రం నేను కోరుకుంటున్నాను.